महबूबनगर कांग्रेस पार्टी की शाक तगिलिंदि। कांग्रेस पार्टी की राजीनामा चेस्तुन्नट्लु आ पार्टी नायकुलु एनपी वेंकटेश स्पष्टं चेशारु। जिला केंद्रंलोनि तन निवासंलो शनिवारं एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडारु। महबूबनगर कांग्रेस पार्टीलो स्वेच्छ लेदनि, एटुवंटि कार्यक्रमालु चेयालन्ना प्रश्निंचे व्यक्तुलु उन्नंदुवल्ले राजीनामा चेस्तुन्नट्लु प्रकटिंचारु। कांग्रेस पार्टीलो उंडि पालकुल अविनीति अक्रमालपै प्रश्निंचालनुकुंटे पार्टी नायकुल मद्दतु लेकपोवडं बाधाकरमन्नारु। బీజేపీలో ఎంతో మంది నాయకులు చేరుతున్నారని, పోరాడే పటిమగల నాయకులను ఆ పార్టీ గుర్తిస్తుందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్లు ఎన్పి వెంకటేష్ స్పష్టం చేశారు। ఈరోజు బాధతో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అదే విధంగా రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను। 2017 లో డికేఆర్ నగర్ అధ్వర్యంలోపట అప్పుడు తెలుగుదేశం పరిస్థితి సరిగా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ నుండి ఎల్లి గాంధీ భవన్లో జాయిన్ అయినాము। అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉండేది। తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రజలు అదే విధంగా కార్యకర్తలు ఉత్సాహంతో పార్టీ చాలా ముందుకు వస్తుంది, మనం ప్రజల సమస్యలపైన పోరాడే శక్తి ఇప్పుడు వచ్చింది అని చెప్పి భావించి అందరూ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొన్నారు। రాంద్రాను కాలంలోపట అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో కూడా వర్గపోరాటాలు, ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడాలు, ప్రజల లోపట కార్యకర్తల లోపట ఒక ధైర్యం అనేది రావడం లేదు। మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కార్యక్రమాలకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు కూడా చేయడం లేదు, చేద్దామంటే దానికి ప్రోత్సహించేది లేదు, ఒకవేళ చేయాలనుకున్నా కానీ కూడా ఎందుకొరకు చేయాలి ఎందుకు అని చెప్పి ప్రశ్నించే వ్యక్తులు కొంతమంది పార్టీలో జమైనారు। అంటే ఒక నాయకుడు ఉన్నప్పుడు నాయకుడు ప్రజల్లోపట ఇబ్బందికరంగా ఉన్న సమస్యలపైన అక్రమాలపైన దౌర్జన్యాలపైన పోలీస్ వ్యవస్థ తప్పుడు కేసులు బనాయిస్తున్న దానిపైన ఇష్యూస్ పైన మాట్లాడే వ్యక్తిత్వం ఉండాలి, అతడే నాయకుడిగా ప్రజలు కూడా గుర్తిస్తారు। ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నా నాయకులు బయటికి రావడం లేదు, చేద్దామంటే కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితి చేయించలేని పరిస్థితి। ఇలాంటి పరిస్థితులపట మనము ఇబ్బందికర పరిస్థితులను బయటికి తీసుకొని రావాలి అన్న దానిలోపట కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది కాబట్టి నాకు ప్రత్యన్యాయంగా బీజేపీ నాయకత్వమే కనబడుతుంది। అందుకొరకని చెప్పేసే ఏ పార్టీ అయితే ఇబ్బందులపైన అరాచకాలపైన అక్రమాలపైన తప్పుడు కేసులపైన పోరాడతదో ప్రజల తరపున ఉంటుందో అలాంటి పార్టీలో ఉండి ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశంతోటి ఒక స్థానిక నాయకునిగా ఇక్కడే పుట్టినాను ఇదే ఇంట్లో పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే న్యాయవాదిగా గత 32 ఏళ్ళ నుంచి నేను న్యాయవాదిగా కూడా చేస్తూ ఉన్నాను। కాబట్టి ఇక్కడ ప్రజలకు మన జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి కొరకు వాయిస్ రైస్ చేయడానికి కొరకు నాకు ప్రత్యన్యాయంగా బీజేపీ పార్టీ కనబడుతుంది। కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చాలా బాధతో నేను రాజీనామా చేస్తూ ఉన్నాను, అది నేను ఫ్యాక్స్ ద్వారా కూడా పంపించినాను। నేను అది రేవంత్ రెడ్డి గారికి నేను బాధతో ఈరోజు నేను రాజీనామా చేస్తా ఉన్నాను। ఈరోజు నుండి నేను ప్రజల తరఫున ఉండి ప్రజల తరఫున పోరాడతానని చెప్పేసి ఒక స్థానిక నాయకునిగా ఒక బడుగు బలవీర వర్గాల నాయకునిగా నేను తప్పకుండా ముందరికి పోతానని చెప్పేసి ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను। ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నేను పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీని వీడి నేను బీజేపీలో జాయిన్ అవుతున్నాను, బీజేపీలో ఒక కేవలం కార్యకర్తగా మాత్రమే జాయిన్ అవుతున్నాను, ఇలాంటి కండిషన్స్ కూడా నేను ఏమీ పెట్టలేదు ఆదినాయకత్వంతో బీజేపీ ఆదినాయకత్వంతో, నేను ఒక కార్యకర్తగానే జాయిన్ అవుతాను, తిరుమల దేవగుట్ట ఒక వీధిలోపట ఒక బీజేపీ కార్యకర్తగా ముందరికి వస్తాను పోరాడతాను, నియోజకవర్గ సమస్యలు జిల్లా సమస్యలు మహబూబ్ నగర్ జిల్లా సమస్యల పైన పోరాడతానని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేసినాను। బేషరతుగా ఎలాంటి వాళ్ళతోటి మేము
హామీ తీసుకొని పార్టీలో జాయిన్ కావడం లేదు.